హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్. అందరు ఎలా ఉన్నారు? ఇంక ఈ వీడియో వచ్చేసి ఈ మంత్ సండే అంటే 20th సంకటహర చతుర్దశ కదా, సో ఆ రోజుటి వీడియో అన్నమాట. అంటే ఆ రోజు మేము ఇంట్లో అంటే నేను జరుపుకున్న పూజ తర్వాత మేము అదే రోజున అంటే సంకటహర చతుర్దశి రోజున కాణిపాకం వెళ్ళున్నాం. కాణిపాకం నుంచి అర్ధగిరి క్షేత్రంకి వెళ్ళున్నాం. సో ఆ విశేషాలన్నీ, బోల్డ్ అయిన విశేషాలన్నీ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అంటే నేను చాలాసార్లు చాలా వీడియోస్ పోస్ట్ చేశానండి సంకటహర చతుర్దశి గురించి. అంటే ఆ రోజు నేను ఎలా పూజ చేసుకుంటాను, స్వామివారికి అభిషేకం ఎలా చేస్తాను, ఉపవాసం ఎలా ఉంటాము, తర్వాత చంద్రదర్శనం టైమింగ్ తర్వాత ఎలా ఉపవాసం తీర్చుకుంటాము, మొత్తం నేను ఎలా చేసుకుంటాను అనేది మొత్తం చాలాసార్లు నేను వీడియోస్లో షేర్ చేశాను. సో నేను ఈ వీడియోలో పూజకు సంబంధించిన విశేషాలు అయితే ఏమీ షేర్ చేయడం లేదు కానీ, బట్ ఆ రోజు మేము కాణిపాకంకి వెళ్ళున్నాము, తర్వాత అలా అర్ధగిరి క్షేత్రంకి వెళ్ళున్నాం కదా, సో ఆ విశేషాలన్నీ నేను మీతో షేర్ చేస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి సాటర్డే నైట్ అన్నమాట. ఇంకా ఆ రోజు నైట్ మార్నింగే బయలుదేరదాం అనుకున్నాం, ఒక 6-7 లోపల అలా కాణిపాకం వెళ్దాం అనుకున్నాం. సో ఆ రోజు నైటే ఇంకా మొత్తం ఇంటి ముందరంతా కూడా తుడిచేసి ముగ్గు పెట్టేసి తర్వాత ఇల్లంతా కూడా మొత్తం తుడిచేసి క్లీన్ అది చేసి పెట్టేశాము. ఇంకా ఆ రోజు ఎలానో సండే కాబట్టి పిల్లలకు కూడా కాలేజ్ ఏమి ఉండదు. సో కాణిపాకం మామూలుగా అయితే ఒక దాదాపు ఒక 2 ఇయర్స్ పైన అయిపోయింది, మేమైతే ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం కానీ, బట్ ఇప్పుడు ఈ మధ్యలో అయితే సరిగ్గా వెళ్ళడం లేదు కాణిపాకంకి. అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము కాణిపాకంకి వెళ్ళేసి రాలనేసి. ఇంకా అలానే ఇంకా సంకటహర చతుర్దశి రోజు కానీ వెళ్తే బాగుంటుంది. ఇంకా అది అదే రోజు ఇంకా సండే కూడా వచ్చింది కాబట్టి ఇంకా పిల్లలకు కూడా ఏం ఎగ్జామ్స్ కానీ కాలేజ్ కానీ ఉండదు కాబట్టి ఇంకా ఆ రోజు ప్లాన్ చేసుకున్నాము ఇంకా ఆ రోజు వెళ్దామనేసి. ఇంక ఇది వచ్చేసి సండే మార్నింగ్ అన్నమాట, అంటే సంకటహర చతుర్దశి రోజు మార్నింగ్. అంటే ఆ రోజు నైటే ఇంటి ముందరంతా తుడిచేసి ముగ్గు పెట్టేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసి పెట్టేశాము. ఇంకా మార్నింగ్ ఇంకా 7 అలా బయలుదేరాలనుకున్నాం కాబట్టి ఇంకా మార్నింగే లేచేసాను నేను కూడా, ఒక 5 అలా లేచాను. సో ఊరికే జస్ట్ అప్పుడు అంటే ఇప్పుడు కూడా మంచు పడుతూనే ఉంది జస్ట్, అందుకే అక్కడ నేను కొద్దిగా అలా షూట్ చేశాను. చలికాలం వెళ్ళి సమ్మర్ వచ్చేటట్టు ఉంది కానీ, బట్ అయితే ఇప్పుడు కూడా 8 వరకు మంచు పడుతూనే ఉంది. ఇంకా మార్నింగ్ 5 అన్నమాట ఇక్కడ దేవుడి రూమ్లో దీపం వెలుగుతూనే ఉంది. అంటే మట్టి దీపం కొంచెం పెద్దగానే ఉంటుంది కదా, సో ఆల్మోస్ట్ దేవుడి రూమ్లో దీపం వెలుగుతూనే ఉంటుంది. తర్వాత ఇంకా ఇంట్లో కొంచెం ఇల్లంతా క్లీన్ చేసి తర్వాత స్నానం చేసిన తర్వాత ఇంక ఇక్కడ నేనైతే ఫస్ట్ ఆ రోజు సంకటహర చతుర్దశి కదా, స్వామివారికి అభిషేకం చేశాను. అంటే మామూలుగా నేను ప్రతి సంకటహర చతుర్దశికి ఈవినింగ్ టైంలో చేస్తానండి, అంటే 6 పైన చేస్తాను స్వామివారికి అభిషేకం అలా చేసి పూజ చేసుకుంటాను. అంటే మామూలుగా మార్నింగ్ ఊరికే పూజ చేసుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మళ్ళీ తర్వాత 6 తర్వాత ఈవినింగ్ స్వామివారికి ఇలా అభిషేకం చేసుకొని ఇలా పసుపు గణపతిని పెట్టుకొని గరిగది సమర్పించుకొని మనం ఏదైనా నైవేద్యం చేసుకుంటే అది కూడా సమర్పించుకొని వీలైతే గుడికి కూడా వెళ్ళేసి వస్తాను. బట్ ఇంకా ఆ రోజు మేము కాణిపాకంకి వెళ్ళాలనుకున్నాం కాబట్టి ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం టైమే అవుతుంది కదా, అందుకని మార్నింగే ఇలా పూజ గదులంతా పూజ చేసి స్వామివారికి అభిషేకం చేసి పసుపు గణపతిని చేసి తమలపాకు మీద పెట్టుకొని అలానే ఏమంటారు బెల్లం నైవేద్యంగా పెట్టేసి నైవేద్యం కూడా ఏం చేయలేదు, ఇంకా మార్నింగే బయలుదేరాలనుకున్నాం కదా, ఇంకా అవన్నీ అనుకుంటే టైం అవుతుంది అనేసి నైవేద్యం కూడా ఏం చేయదు, ఓన్లీ బెల్లం నైవేద్యంగా పెట్టేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ స్వామివారికి నేను చాలా వీడియోస్లో చూపించాను కాబట్టి స్వామివారికి ఎలా అభిషేకం చేస్తానేసి నేను ఇక్కడ ఏమి నేను వీడియో షేర్ చేయడం లేదండి. అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ నా దగ్గర ఉన్న పువ్వులతో స్వామివారిని మొత్తం ఇలా అలంకరించేసి ఇలా బెల్లం నైవేద్యంగా సమర్పించేసి దీపారాధన చేసుకొని ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట కాణిపాకం కంటే. ఒక 7 అలా బయలుదేరదాం అనుకున్నాం కానీ, బట్ 7:30-8 వరకు కూడా మంచు పడుతూనే ఉంది. ఇంక అందుకని అలా మంచు పడేటప్పుడు ఎందుకులే కొంచెం ఎండ వచ్చిన తర్వాత వెళ్దామనేసి 8 పైనే స్టార్ట్ అయ్యామన్నమాట ఇంట్లో. ఇంకా మళ్ళీ ఇంక ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి మార్నింగే ఇంటి వరకు ఇంట్లో మొత్తం పూజ అది చేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట కాణిపాకంకి. అంటే కాణిపాకంలో దర్శనం వచ్చేసి ఈసారి చాలా ఏమంటారు, నేను చాలాసార్లు కాణిపాకంకి వెళ్ళున్నాం కానీ బట్ ఈసారి చేసుకున్నట్లు దర్శనం ఎప్పుడు చేసుకోలేదండి, అంత కష్టపడి అన్నమాట. దేవుడి దర్శనం అయితే బాగైంది కానీ బట్ చాలా కష్టపడి చేసుకున్నాము, అది ఎందుకనేసి నేను మీకు వీడియోలో చెప్తాను. సో ఇంక ఇక్కడ మళ్ళీ ఒకసారి దేవుని ముక్కొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట.
మా వారు మా బాబు అయితే ఇంట్లోనే టిఫిన్ తినేశారు. మామూలుగా నేనైతే ప్రతి సంకట హర చతుర్దశికి ఉపవాసం ఉంటాను, అందుకని ఫస్ట్ దర్శనం చేసుకుందాం, దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఆలోచిద్దామనేసి నేనైతే ఇంట్లో ఏమి టిఫిన్ ఏం తినలేదు. నేను మా పాప ఇద్దరం అలానే దర్శనం చేసుకుందామని అసలు టిఫిన్ అయితే ఏం తినలేదు. నేను జస్ట్ కాఫీ తాగేసి స్టార్ట్ అయ్యాను. మా పాప అయితే పాలు కూడా తాగలేదు, జర్నీ టైం కదా అనేసి. సో ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా టెంకాయలు ఉంటే తాగుదామనేసి ఇంకా అక్కడ ఒక చోట అయితే స్టాప్ చేసాము. ఇది వచ్చేసి పలమనేర్ తర్వాత ఏమో మరి నాకు సరిగ్గా ఐడియా లేదండి. ఇంకా అక్కడైతే టెంకాయలు అవి ఉంటూ కొంచెం తాగుదామనేసి అక్కడ నిలిపామన్నమాట. ఐదురుగా ఉన్నది వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ అన్నమాట. అంటే అటువైపున ఎక్కువ అంత మొత్తం ఆ లైన్ మొత్తం టెంకాయలు అమ్ముతున్నారు. ఇంక ఇటువైపుకి మేము ఉన్నాం కాబట్టి ఇంకా కొద్దిసేపు అక్కడ ఆపి టెంకాయలు తాగేసి కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా శివరాత్రి కూడా అయిపోలేదు, బట్ అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్లు అనిపించింది. ఆ రోజు అయితే భలే ఎండలు ఉన్నాయండి. మామూలుగా అయితే కుప్పంలో కూడా ఎండలు ఉన్నాయి, బట్ మామూలుగా చిత్తూరు సైడ్ అంత ఉన్నంత ఉండవన్నమాట. బట్ ఆ రోజు మాత్రం చాలా ఎండలు ఉన్నాయి. ఇంకా అలానే నేను ఇందాక చెప్పాను కదా కాణిపాకంలో దర్శనం చాలా కష్టంగా చేసుకున్నామని. దర్శనం అయితే బాగా ఎందుకని, బట్ దర్శనం వచ్చేసి చాలా కష్టపడ్డామండి. మేమే కాదు, నాకు తెలిసి ఆ రోజు ఎవరిన వెళ్ళిన వాళ్ళు అయితే వాళ్ళకి తెలుస్తుంది. అంటే మేమేమనుకున్నామంటే ఇప్పుడు ఈ మధ్య వెళ్ళిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, గుడి అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. సో మనకి గర్భగుడి ఊరికి జస్ట్ కొద్దిగా అలా ఉంటుంది, అంతే స్వామివారు ఉన్న చోట మాత్రమే. నేను గుడికి వెళ్ళి కూడా దాదాపు 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయ్యింది అనుకుంటాను, నాకు అయితే సరిగ్గా గుర్తులేదు. కానీ నేను గుడి బాగున్నప్పుడు వెళ్ళాను కాణిపాకంకి, మళ్ళీ ఇదే అన్నమాట వెళ్ళడము. సో ఏమనుకున్నామంటే ఇప్పుడు అంతగా వెళ్ళట్లేదు అని చెప్పారు. అది సండే కాబట్టి పెద్ద రష్ ఉండకపోవచ్చు అని మేము వెళ్ళామన్నమాట. వెళ్ళేసరికి కొంచెం ఎక్కువ రష్ ఉన్నారు కాణిపాకంలో. ఇంకా ఆ రోజు సండే ప్లస్ సంకటహర చతుర్దశి కాబట్టి మేబీ ఉండొచ్చులే అనేసి మేము ఇంకా 100 రూపీస్ టికెట్ తీసుకొని నేను మా వారు మా పిల్లలు నలుగురు ఇంకా వెళ్ళామన్నమాట. అంటే మేము కాణిపాకంకి వెళ్ళేసరికి ఒక 11:30 అలా ఉంటుంది. ఇంకా సరే అని ఇంకా వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, అంటే మామూలుగా మనం తిరుమలలో లాగా అంతసేపు అవ్వదండి కాణిపాకంలో, కొంచెం ఎంత రష్ ఉన్నా కూడా మనకి కొంచెం త్వరగానే అయిపోతుంది. తిరుమలలో లాగా అంత మరీ అవర్స్ అవ్వదన్నమాట. బట్ ఆ రోజు మాత్రం అసలు 11:30 నుంచి ఒక 12 వరకు కొద్ది వరకు ముందరకు వెళ్ళామంత ఒక 30 నిమిషాల్లో ఒక 15-20 అడుగులు ముందరకు వెళ్ళింటాం అంతా అక్కడ స్ట్రక్ అయిపోయింది లైన్. 1 గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, అసలు లైనే కదలలేదన్నమాట. అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో చెప్పేవాళ్ళు లేరు. బట్ ఒక పక్క అయితే సంకటహర చతుర్దశి కాబట్టి హోమం అయితే జరుగుతూ ఉండింది. బట్ అదే హోమంలో ఉన్న వాళ్ళు ఏమంటారు దర్శనానికి తీసుకెళ్లారేమో అనుకున్నాను నేను. బట్ మేము లైన్లో వెళ్ళేటప్పుడు తెలిసింది ఏమంటే హోమంలో ఉన్న వాళ్ళు కూడా ఆ లైన్లో ఉన్నారన్నమాట. పాపం అసలు ఎందుకు అనే తెలియలేదు. కానీ ఏమో ఆడ నాకైతే ఆ రోజు చాలా మాకైతే ఏం బేజారు అవ్వలేదు. కానీ ఎంతసేపు ఉన్నా కూడా స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్దాం అనుకున్నాం. కానీ బట్ చాలామంది చిన్నపిల్లలు వచ్చినారు ఆ రోజు, 1 ఇయర్ బేబీ, ఒక 2 ఇయర్స్ బేబీ అట్లా ఉన్న వాళ్ళంతా చాలామంది పాపం దర్శనం చేసుకోలేక వెళ్ళిపోయారు. ఒక కొంచెం పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు అంటే అర్థమైపోయింది ఆ లైన్లో మాకు ఒక 5-6 అలా అయిపోతుందేమో, అప్పటికి కూడా దర్శనం అవుతుందో అవ్వదో అన్నట్లు ఉన్నింది. బట్ ఎందుకో ఆ రోజు ఎప్పుడు అలా అవ్వలేదు. కానీ ఎందుకో ఆ రోజు చాలామంది డిసప్పాయింట్ అయినారండి. అసలు అక్కడ మామూలుగా లైన్లో నిల్చుకుంటారు కదా, ఎంతసేపు నిల్చుకుంటారు, కనీసం వాటర్ కూడా లేదు, ఇంకా భిన్న అయిపోతుంది అనే దీంట్లో ఎవరు అసలు వాటర్ కూడా తెచ్చుకోలేదు. పాపం చాలామంది అసలు కొంచెం కోపంగా అరిచినట్టు కూడా చేసేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. మేము ఇంకా మళ్ళీ ఎలానో పోయి కొంచెం దర్శనం చేసుకొని వచ్చేసాం. దాని తర్వాత అంటే వాళ్ళు అసలు ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు స్టాఫ్ ఉంటారు కదా, ఎవరిని అడిగిన వాళ్ళు అసలు ఎవరు ఏం ఆన్సర్ ఇవ్వడం లేదు. ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒక గంట 2 గంటలు 3 గంటల వరకు క్యూలో ఉంటే కూడా అసలు ఏమాత్రం దర్శనం అవ్వలేదండి. అదే అంటే లైన్ కొద్ది కూడా ముందరకు జరగలేదు. పాపం చాలామంది అయితే వెళ్ళిపోయినారు. నాకైతే భలే బాధ అనిపించింది. అంటే ఏదో వాళ్ళకు ఇవన్నీ ప్లాన్ చేసుకొని వచ్చింటారు కదా స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్దామని, ఇంకా అవ్వక చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఆల్మోస్ట్ మొత్తం అందరూ రిటర్న్ వెళ్ళిపోయినారు. మళ్ళీ ఇంకొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు, తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అయితే అందరూ చాలామంది దాదాపుగా వెళ్ళిపోయారన్నమాట. ఇంకా నేను మా పాప కూడా అసలు సరే మనం కూడా వెళ్ళిపోదామా అనింది. బట్ నేనైతే ఎంత టైం అయినా స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళాలనేసి అనుకున్నాం. బట్ మళ్ళీ దాని తర్వాత కొంచెం అంటే అక్కడ లైన్లో ఉన్న వాళ్ళు కొంచెం లైన్ క్లియర్ చేశారన్నమాట వాళ్ళు చేయబట్టి. ఇంకా మళ్ళీ తర్వాత దేవుని దర్శనం చేసుకొని వెళ్ళిపోయాము. బట్ ముందుతో కంపేర్ చేస్తే చాలా దగ్గర నుంచి చూడొచ్చండి. అంటే ఈ మధ్యలో వెళ్ళిన వాళ్ళకి అయితే ఐడియా ఉండే ఉంటుంది. చాలా దగ్గర నుంచి దేవుని దర్శనం చేసుకుని అంత ఒక 3-4 గంటలు వెయిట్ చేస్తే కూడా స్వామివారి దర్శనం బాగా జరిగింది. బట్ ఆ రోజు దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళ విషయం నాకైతే చాలా బాధ అనిపించింది. ఎంత ఇష్టపడి వచ్చింటారు కదా స్వామివారిని దర్శనం చేసుకోవాలని, అలా స్వామివారిని దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోయినందుకు వాళ్ళ మనసులు ఎంత బాధపడి ఉంటాయి కదా అసలు చిన్నపిల్లలు తీసుకొచ్చి. అసలు చాలా గందరగోళం అయిపోయింది ఆ రోజు.
ఎలానో ఇంకా మేమైతే స్వామివారి దర్శనం చేసుకుని ఇంకా బయటకు వచ్చేసి తర్వాత ఇక్కడ దీపాలు అవి వెలిగిస్తున్నాను. సంకటహర చతుర్దశ కదా, ఆ సంకటహర చతుర్దశ అనే కాదండి, నేను మామూలుగా ఏ గుళ్ళకి వెళ్ళినా కూడా వీలైనంత వరకు నాకు దీపాలు వెలిగించడం ఇష్టం. అంటే నేను ఇంట్లో నుంచి తీసుకెళ్దాం అనుకున్నాను మట్టి ప్రమిదలు నెయ్యి అవంతా, బట్ ఆ హడావిలో మర్చిపోయాను, అసలు ఏం తీసుకురాలేదు ఇంటి నుంచి. కానీ అక్కడే అమ్ముతుంటారు కదా మనకి, ఇంకా అవే తీసుకొని స్వామివారి ముందర అలా దీపాలు పెట్టేసి అసలు అక్కడ నిలబడ్డానికి కూడా, దీపాలు పెట్టేసేపు కూడా నిలబడ్డానికి కూడా అవ్వలేదు, అంత ఎండ అన్నమాట, కాలు కాలిపోతున్నాయి. అప్పుడు కూడా మేము బయటకు వచ్చేసరికి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి కూడా ఎంత క్యూ నిన్నారో, ఇంక వాళ్ళందరికీ దర్శనం అయ్యేసరికి ఎన్ని గంటలు అవుతుందో, ఎంత ఈవినింగ్ అయిపోతుందేమో అనిపించింది నాకు. ఇంకా సరే అనేసి ఇక్కడ నేను స్వామివారికి దర్శనం చేసి ఇంకా అంటే మేము కాణిపాకంకి వచ్చాం ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి, తర్వాత మళ్ళీ అర్ధగిరికి వెళ్ళాము. కాణిపాకం నుంచి చాలా దగ్గరండి అర్ధగిరి, అర్ధగిరికి వెళ్ళి ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇంక ఇక్కడ నేను దీపారాధన చేసిన తర్వాత పువ్వు ఒకటి స్వామివారిది పడింది, ఇంక అక్కడ దీపాలు అమ్ముతారు కదా అతను చెప్తున్నాడు, మామూలుగా ఎవరికి పడదమ్మా పువ్వు తీసుకుది అనే, సరే ఇంకా ఆ పువ్వు తీసుకొని ఇంకా మళ్ళీ ఇలా ఏదన్నా తీసుకుందామని వచ్చాను. కానీ బట్ ఇక్కడ అన్ని టూ మచ్ కాస్ట్ అండి, నేను అంటే ఇట్లా బయటకు ఎక్కడైనా గుళ్ళకి అలా వెళ్తాం కదా, అలా వెళ్ళినప్పుడు ఏదైనా ఖచ్చితంగా అక్కడ కొనే వస్తువు అయితే అంటే మనకు అక్కడే దొరుకుతుంది అన్నదైతే నేను కొంటాను, కానీ మళ్ళీ ఏది పడితే అదైతే కొనండి, ఎందుకంటే చాలా కాస్ట్ చెప్తారు మనకు. మామూలుగా దొరికే ఒక 10 రూపీస్కి దొరికింది అనుకోండి, వాళ్ళు 30, 40, 50 రూపీస్ కూడా చెప్తారు, మరి అంతంత పెట్టి మనం కొనాల్సిన అవసరం ఉండదు కదా. సో ఎక్కడికైనా గుళ్ళకు కానీ ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం అక్కడే కొనుక్కోవాలి, అక్కడ కొనుక్కుంటేనే మంచిది, అక్కడ తప్పితే ఇంకెక్కడ దొరకదు అన్నవైతే కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. కానీ బట్ అన్ని చోట్ల దొరికేవైతే నేను అసలు నేను తీసుకొని అసలు నేను షాపింగ్ చేయను. బట్ ఊరికే నేను అక్కడ దీపాలు పెట్టి వచ్చేసరికి మా పాప ఏదో చూస్తుంది ఇక్కడ, నేను అన్ని కొద్దిగా చూశాను, ఈ గ్లాస్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తుంది 150, దాని వెనకాల ఉన్నది 350, దాని వెనకాల ఉన్నది 500, అలా అన్ని బుద్ధుని చూపించాను ఇందాక అవి 200 అలా చెప్పారు. అసలు వాళ్ళు తగ్గించేది కూడా మేము 1 రూపీ కూడా తగ్గించమని చెప్పారు చూసేటప్పుడే. ఓకే అనేసి నేను అన్నీ చూసి కొద్దిసేపు తర్వాత ఇవి తీసుకున్నానన్నమాట, అమ్మ వాళ్ళకి నాకు అందరికి కలిపి ఏమంటారు తాబేలు ఉంటుంది కదా, అది వాటర్లో వేసి పెడతాం కదా, అది ఉంటే మంచిదని నా దగ్గర లేదు, నాకే అమ్మ వాళ్ళకి అందరికి తీసుకుని నాకైతే ఆ బుద్ధిని నచ్చాయన్నమాట. బట్ కానీ టూ మచ్ కాస్ట్ అనిపించింది నాకు. నేను ఒకసారి మన కమ్మలు తీసుకున్నప్పుడు అంటే గోల్డ్ షాప్లో కూడా అమ్ముతారండి ఇలాంటివి, 450 ఏమో చాలా పెద్దది బుద్ధి ఉంది, బట్ నేను తీసుకోలేదు. కానీ ఇదైతే మరి 200 మరి టూ మచ్ అనిపించింది నాకు, అందుకని నేను తీసుకోలేదు. ఇవి మాత్రం ఒక 4 5 తీసుకొని ఇంకా అంతే అంతవరకే చేశాను. మళ్ళీ మా పాప మా బాబు ఏ మామూలు చేతికి దారాలు కట్టుకుంటాం కదా బ్లాక్వి, అలా ఒకటో రెండో తీసుకున్నారు అంతే, అంతకుమించి ఇంకా అక్కడ నేనేమి షాపింగ్ చేయలేదు, ఓన్లీ ఇవి మాత్రం తీసుకొని ఇంకా సరే అని స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎట్టకేలకు నాకు బయటకు వచ్చిన తర్వాత కూడా స్వామివారి రూపం ఎందుకు నిలిచిపోయిందండి, నాకు భలే హ్యాపీ అనిపించింది. అంతసేపు నాకైతే క్యూలో కూడా ఏం అలసట అనిపించలేదు కానీ అంతసేపు నిలబడడానికి, బట్ ఎందుకో బాధ అనిపించింది అందరూ వెళ్ళిపోతుంటే. అసలు నేనే ఒకరిద్దరు చెప్పానమాట, ఒక పెద్ద ఆమె వాళ్ళ హస్బెండ్ వెళ్ళిపోతున్నారు ఇంక అవ్వదులేమ్మ అనేసి నేను చెప్పాను, ఏం అవ్వదులేమ్మ ఇంకొద్దిసేపు ఉండండి అయిపోతుంది, చాలా ముందరకు వచ్చేసామనేసి. అట్లా దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది మా ముందర వెళ్ళిపోయారు, అంటే చిన్నపి అస్సలు ఉండరు కదా పాపం, ఎండ వేరే వాటర్ లేదు తాగడానికి, చాలామంది వెళ్ళిపోయేసరికి నాకు ఎందుకు చాలా బాధ అనిపించింది. సో కానీ దేవుని దయవల్ల మేము దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసామన్నమాట. సరే ఇందాక చూపించాను కదా అది మధ్యలో లక్ష్మీదేవి ఉంది, ఇటు పక్క అటు పక్క ఏనుగులు, అంటే ఏనుగులు ఓపెన్ చేయొచ్చు అన్నమాట. అది 350 500 ఏదో చెప్పాడు, అదైతే నేను అసలు నేనేమి తీసుకోలేదు రండి, జస్ట్ ఊరికి ఒక ఐడియా కోసం చూశాను. తర్వాత ఏనుగులు అయితే నాకు బాగా అనిపించాయి, కాస్ట్ కొంచెం కానీ రీజనబుల్గా ఉంటే తీసుకుందాం అనుకున్నాను. అతను 1000 రూపీస్ చెప్పాడు, అంతకు ఒకవేళ తగ్గిస్తే కూడా ఒక 20 రూపీస్ 30 రూపీస్ తగ్గిస్తాడు అంతేనేమో, బట్ అవి కూడా నేను తీసుకోలేదు, అవి కూడా అలానే అక్కడే పెట్టేశాను. ఫైనల్గా నేనైతే ఇందాక చూపించాను కదా అవి తప్పితే ఇంకేమీ తీసుకోలేదన్నమాట. అలా చిన్న షాపింగ్ చేసుకుని మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. అంటే మామూలుగా తిరుమలకు కానీ లేదంటే ఇలా కాణిపాకం కానీ ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కూడా నాకు మామూలుగా అన్నదాన సత్రం ఉంటుంది కదండి, నాకు అక్కడ భోంచేయడం అంటే చాలా ఇష్టము. దర్శనం అంతా అయిపోయిన తర్వాత నేను అక్కడ చూస్తానమాట, ఒకవేళ కొత్త ప్లేసెస్ ఏదైనా ఉంటే కూడా నాకు అక్కడ తిని ఒకవేళ మనం ఏదైనా మనకు మళ్ళీ మనకు అంటే ప్రసాదం చేసేదానికి మనం ఏమన్నా అమౌంట్ ఇచ్చే ఆప్షన్ కానీ ఉంటే మా శక్తి కొద్దీ కొంచెం అమౌంట్ ఇచ్చి వస్తామన్నమాట. సో అందుకని నా ఐడియా ఏమంటే అక్కడ భోంచేసుకున్నాను, అంటే దర్శనం అయిపోయింది కదా దాని తర్వాత తినేద్దాం ప్రసాదం అని అనుకున్నాను. బట్ అక్కడ ముందులా కరోనా కాబట్టి ముందులాగా మనం వెళ్ళి తినేదానికి లేదు, జస్ట్ ఒక వెళ్ళిన ఒక్కొక్కరికి ప్యాకెట్ ఇచ్చేస్తున్నారనమాట, అందులోనే రైస్ సాంబార్ అంతా కలిపి. సో ఒకే ఒక ప్యాకెట్ తీసుకున్నాం మేము. అలానే ఇంకా కాణిపాకంలో లడ్డూలు పులిహోర చాలా బాగుంటుంది, సో మాత్రం తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. మధ్యలో కొద్దిగా ఫ్రూట్స్ అవి తీసుకొని ఇంకా హోటల్స్ కూడా ఎక్కడికి వెళ్ళలేదండి, అసలు ఆ ఎండకి ఎక్కడ ఉండలేకపోయాము ఆ రోజు అయితే. మామూలుగా ఎండలేము నాకేం కొత్త కాదు కానీ, బట్ ఎందుకు ఆ రోజు చాలా ఎక్కువ అనిపించింది నా మామూలుగా ఏమంటారు బయట నడవడానికి కానీ ఎందుకో
ఉండలేనంతగా అనిపించింది ఆ రోజు ఎండ. ఆ రోజు అలా ఉండిందేమో మరి తెలియదు కానీ. సో ఇంక అందుకని కొద్దిగా ఏమంటారు సోడా అవి తాగుకుంటా ఫ్రూట్స్ తినుకుంటా అలా మళ్ళీ ఇంకా అర్ధగిరికి వెళ్ళామన్నమాట. మామూలుగా కాణిపాకంకి వచ్చేవాళ్ళు దాదాపుగా అర్ధగిరికి వెళ్తారండి, అర్ధగిరి అంటారు, అరగొండ అంటారు, అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు కదా. సో ఇంక అక్కడికి వెళ్తున్నామన్నమాట. ఫస్ట్ నేను కాణిపాకంకి వచ్చి నా పెళ్ళైన తర్వాతే చూశానండి. కాణిపాకం పేరు విన్నాను కానీ బట్ నేను ఫస్ట్ టైం కాణిపాకంకి వచ్చింది పెళ్ళైన తర్వాత 2001లో. అప్పుడే అర్ధగిరికి కూడా వచ్చానమాట. నాకు అంతవరకు అర్ధగిరి క్షేత్రం గురించి కానీ కాణిపాకం స్వామివారిని చూడడం కానీ లేదు, పెళ్ళైన తర్వాతే చూశాను. తర్వాత అర్ధగిరిలో మా పిల్లలకు కూడా ఏమంటారు గుండు అది చేయించాను. ఒక మా పాపకైతే 3 టైమ్స్ చేయించాను, మా బాబుకు చేయించాను లేదా సరిగ్గా గుర్తులేదు కానీ బట్ మా పాపకైతే చేయించాను. అక్కడ ఏదో ముక్కుబడి ఉండింది అర్ధగిరిలో. సో అప్పటి నుంచి అలవాటు అనమాట, కాణిపాకంకి వెళ్తే వీలైనంతరకు అర్ధగిరికి కూడా వెళ్తాము. ఇంకా అందుకే మేము కొంచెం మార్నింగే బయలుదేరాలనుకున్నాం, ఎందుకంటే 2 టెంపుల్స్ కదా. కాకపోతే కాణిపాకంకి అర్ధగిరికి మనకు చాలా దూరం అయితే ఏముండదండి, అంటే మామూలుగా ఇక్కడ అర్ధగిరిలో కూడా ఎక్కువ రష్ ఏముండరు, మామూలుగా కొంచెం తక్కువే ఉంటారు. బట్ ఆరో సండే కాబట్టి అక్కడ కూడా ఎక్కువ రష్ ఉంటుందేమో అనుకున్నాం కానీ బట్ ఎక్కువ అయితే రష్ లేరు. చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది అర్ధగిరిలో కూడా. అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు కదా. సో అలానే పౌర్ణమికి ఎక్కువ విశేషంగా పూజలు జరుగుతాయని చెప్తారు అక్కడ. మామూలుగా పౌర్ణమికి అక్కడ ఏదైనా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఏదన్నా కోరికలు కోరుతారు కదా వాళ్ళు కానీ అక్కడ నిద్రలు చేస్తారు. అలానే అక్కడ ప్రత్యేకంగా రోజు పూజలు జరిపిస్తారు. పౌర్ణమికి మాత్రం చాలా విశేషంగా పూజలు జరుగుతాయని చెప్తారు అక్కడ. అలానే స్వామివారి కొలన్ అన్నమాట, అక్కడ ఆ కొలన్ నుంచి వచ్చే తీర్థం అది ఒకటి ఫేమస్ అన్నమాట అక్కడ అర్ధగిరిలో. మామూలుగా మేము వెళ్ళిన రోజు కూడా కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి చాలామంది వచ్చినారు. నేను ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తానండి. ఇక్కడ మనం ఆల్మోస్ట్ వచ్చేసాం అర్ధగిరికి. మేము వెళ్ళే టైంకి 1:30 అలా అయింటుంది అనుకుంటాను టైం, నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు కానీ ఈవినింగ్ అయిపోయింది మేము అర్ధగిరికి వెళ్ళేసరికి. ఇందాక నేను చెప్పాను కదా అదే కొలన్ ఉంటుంది అనేసి, ఆ కొలందే మనకి తీర్థంగా వస్తుంది అన్నమాట. మనమే వెళ్ళి పట్టుకోవచ్చు, చాలామంది అక్కడ క్యాన్స్ పట్టుకొని వెళ్తారు. ఆ తీర్థం ఏమంటే 41 డేస్ లేదంటే ఏదైనా అదే హెల్త్ ఇష్యూస్ అట్లుంటాయి కదా వాళ్ళు 41 డేస్ అలా తాగుతారు. అసలు మామూలుగానే ఎన్ని లీటర్స్ క్యాన్స్ పట్టుకొని పోతారు. అప్పుడు నేను మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా వచ్చిన ప్రతిసారి తీసుకెళ్లేదాన్ని తీర్థంని. సో చాలా ఇయర్స్ అయిపోయింది నేను అర్ధగిరికి వచ్చి కూడా. ఆ మధ్యలో కాణిపాకంకి అయితే 1-2 సార్లు వచ్చి వెళ్ళాంగానే బట్ అప్పుడు అర్ధగిరికి రాలేకపోయినాము. సో ఇక్కడ ఫైనల్గా అర్ధగిరికి వచ్చేసాం. చూడండి జనాలు అయితే పెద్దగా లేరు బట్ ఉన్నారు, ఆ టైంకి అయితే ఉన్నారు, అప్పుడప్పుడు వస్తున్నారు. సో మొత్తం హిల్ స్టేషన్ లాగా ఉంటుంది అనమాట. మొత్తం మనకి రోడ్ అంతా కూడా తిరుమల రోడ్లా ఘాట్ రోడ్లాగా అనిపిస్తుంది. సో ఫైనల్గా ఇంక ఇక్కడికి వచ్చేసి తర్వాత ఇంకా స్వామివారి దర్శనానికి వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి మా వాడికి ఎక్కడికి వెళ్ళినా ఒక కుక్క, ఒక కోడు, ఒక మొక్క ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. దీనికి ఇంకా కొద్దిసేపు వాడే ఎందుకో మేము వెళ్తే అక్కడికి వచ్చింది. ఇంక మా దగ్గర ఏదో కొంచెం ఫుడ్ ఉంటే అది పెట్టి దాంతో కొద్దిసేపు ఆడుకున్నాడు వాడు. మా వాడికి భలే పిచ్చండి, ఇంట్లో భైరవా ఉంటే కూడా వాడికి ఎందుకో చాలా ఇష్టం అన్నమాట. సో ఇంకా తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యాము అంటే స్వామివారి దర్శనానికి పోయినాము. మేము వెళ్ళినప్పుడు అసలు ఎవ్వరు లేరండి, మళ్ళీ మళ్ళీ వచ్చారు కానీ మేము వెళ్ళినప్పుడు అయితే ఎవ్వరు లేరు. స్వామివారిని చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకొని చాలా బాగుంటారండి ఇక్కడ ఆంజనేయ స్వామి. మామూలుగా ఈ మామూలు స్థలపురాణం అంటే స్వామివారి ఎలా అవతరించారు వాటన్నిటి కూడా కథ ఉంటుంది కదా నాకు, అంటే అక్కడ ఉంటారు కదా పూజారులు. అతన్ని అడిగితే అతను ఏం చెప్పాడంటే మామూలుగా ఆంజనేయ స్వామి సంజీవుని పర్వతం ఎత్తుకొని వెళ్ళేటప్పుడు ఆ పర్వతం కొద్ది భాగం ఇక్కడ పడింది, అందుకనే దీన్ని అరగొండ అంటారని చెప్పినారు. బట్ ఇది కరెక్టో కాదో నాకు తెలియదు, నాకు ఆ స్వామి చెప్పారు. ఇప్పుడు కూడా కాదు, ఎప్పుడు నేను మా పిల్లల్ని తీసుకొచ్చాను కదా అప్పుడు, అంటే నేను ఏ గుడికి వెళ్ళినా కూడా నాకు అంటే ఏం ఆ గుడి విశేషమా అంటే ఆ స్వామివారు ఎలా అవతరించారు, స్వయంభూ స్వామి లేదంటే ఏదైనా చరిత్ర ఉంటుందో నాకు అది తెలుసుకోవడం అంటే భలే ఇంట్రెస్ట్ అండి. ఏ గుడికి వెళ్ళినా కూడా ఫస్ట్ అది ఎవరన్నా ఒక పూజారి మనకి ఆన్సర్ ఇస్తారని అంటే అట్లా అనిపిస్తే అడుగుతానన్నమాట. సో అప్పుడు నేను అడిగింది అన్నమాట, అది కరెక్టో కాదో నాకు తెలియదు కానీ బట్ నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. ఇట్లాంటి విషయాలు తెలిసి తెలియకుండా చెప్పాలంటే నాకు భయం అన్నమాట. బట్ నాకు తెలిసింది అంటే ఆ పూజారి ఆ రోజు నాతో చెప్పింది, నేను మీకు ఈరోజు చెప్తున్నాను అనమాట. అంటే ఆ సంజీవిని పర్వతంలో కొద్ది భాగం పడింది కాబట్టి అరగొండ అర్ధగిరి అంటారు ఇక్కడ ఆంజనేయ స్వామిని ముఖ్యంగా పూజిస్తారన్నమాట. సో ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. చాలా బాగుంటుందండి, అంటే ఈ కొండపైన కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయంట. బట్ మేమైతే ఇంతవరకు వెళ్ళలేదు కానీ చాలా మంచి మంచి టెంపుల్స్ ఉంటాయని చెప్తారు. కొద్దిమంది అయితే కొండపైకి ఎక్కి వెళ్తున్నారనమాట గుళ్ళకి వెళ్ళడానికి. బట్ మేము ఇక్కడ గుడి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోవాలి, మళ్ళీ కూపంకు రావాలంటే ఎంత లేదన్నా ఒక 3-4 అవర్స్ పడుతుంది. ఇంక సో అందుకని స్టార్ట్ అయిపోవాలనేసి ఫస్ట్ దర్శనం చేసుకునేసి ఇంక అక్కడ కూడా లడ్డు ప్రసాదం అవి తీసుకొని ఇంకా మళ్ళీ వచ్చేసామన్నమాట. అలా ఇందాక చెప్పాను కదండి నేను ఇక్కడ
తీర్థం అది ఉంటుందనేసి ఇక్కడ నుంచి చూడండి స్వామివారి పుష్కరిణి తీర్థం అనేసి అంటే ఇక్కడ కాళ్ళు చేతులు కడగరదు, ఓన్లీ ఆ తీర్థంని మనం ఆ వాటర్ని మనం తీర్థంలాగా సేవించాలి. అలానే చాలామంది ఇళ్ళకు కూడా తీసుకొని వెళ్తారు. నేను అదే మనం ఇందాక అట్లా దర్శనం చేసుకుని ఇలా కొద్దిగా ముందరికి రాగానే ఇలా మనకి స్టెప్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి అసలు ఆ వాటర్ మొత్తం క్యాన్స్లో పట్టుకొని వెళ్తారు, చాలా క్యాన్స్లో తీసుకెళ్తారన్నమాట. మనం ముందు అంటే కొంతమంది వెళ్ళే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటే తీసుకెళ్తారు, లేదంటే అక్కడ పైన వాటర్ బాటిల్స్ అవి అమ్ముతుంటారన్నమాట. సో వాటిలో కూడా పట్టుకొని తీసుకెళ్తుంటారు. మేము కూడా ఒక చిన్న బాటిల్తో తీసుకొచ్చాము స్వామివారి తీర్థాన్ని. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను అండి. అంటే ఇది మామూలుగా ఏదో ట్యాప్లో వచ్చేదో అలా కాదన్నమాట, స్వామివారి కొలను ఉంది ఆ కొలం నుంచి వస్తాయి. అక్కడికి ఆ కొలంలోకి ఆ వాటర్ వచ్చేసి ఎప్పుడు ఏమంటారు ఊరుతూనే ఉంటాయి, అంటే వస్తూనే ఉంటాయి వాటంతట అవే అని చెప్తారు. సో ఇక్కడ అసలు ఈ వాటర్ కూడా ఎంత తీయగా ఉంటాయో తెలుసా అండి. అంటే కొలంలో చూస్తే మనకి ఎందుకో ఒక లాగా ఉన్నా అనిపిస్తుంది కానీ, బట్ ఆ వాటర్ మాత్రం చాలా తీయగా ఉంటుంది. ఇక్కడ మా వారు మా బాబు అందరూ తీర్థం తీసుకున్నారు. ఇక్కడ నేను కూడా స్వామివారి తీర్థం తీసుకొని ఇంకా మళ్ళీ కొద్దిగా మేము కూడా ఒక బాటిల్కి వాటర్ పట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. అర్ధగిరిలో వచ్చేసి చాలా త్వరగానే అయిపోయిందండి దర్శనం అంతా, ఒక 10 నిమిషాల్లోనే దర్శనం చేసుకొని ఇక్కడ తీర్థం అది తీసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. అంటే మనకు టెంకాయ అవంతా లోపల కొట్టివారు. ఇందాక నేను ఒక పెద్ద విగ్రహం చూపించాను కదా, అక్కడ మనకి టెంకాయ కొట్టి ఇస్తారనమాట. ఆ టెంకాయ కూడా ఎవరు తీసుకెళ్లారంట అక్కడే పెట్టేస్తారు. ఇక్కడ మనం తీసుకెళ్ళిన టెంకాయలు కానీ పూలు కానీ అవంతా దేవుడికి పెట్టి పూజ చేయిస్తారు. ఇక్కడ ఒక పూజారు ఉంటారు, మనకి పూజ అది చేయిస్తారనమాట. ఈ టెంకాయలు కూడా ఎవరు తీసుకెళ్లారంట అంటే మామూలుగా ఇక్కడ అర్ధగిరిలో ఫుల్ మనకి అర్ధగిరికి వచ్చే దారి పొడవున మొత్తం ఘాట్ రోడ్ మొత్తం కోతులు ఉంటాయండి. మీకు వీడియోలు కూడా చూసింటారు కదా, మామూలుగా గుళ్ళు లోపలికి వెళ్తున్నాయి, ఎవరిన ప్రసాదాలు అవి తింటుంటే వాటంతా లాక్కి వచ్చేస్తున్నాయి. సో ఇవంతా ఈ టెంకాయలంతా కూడా కోతులకి ఇచ్చేస్తాము అని చెప్పారు. మామూలుగా అయితే కరోనా లేకముందు కోతులకనే సపరేట్గా అన్నం చేసి అన్నదానం లాగా అంటే అన్నం అంతా పెట్టేవాళ్ళంట, బట్ ఇప్పుడు కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి అలా చేయలేదు. ఇవి మాత్రం ఇచ్చేస్తాం మొత్తం అని చెప్పారు ఆ పూజారి. సో అది అందుకని ఎవరు కొబ్బరిలో ఊరికే టెంకాయ అక్కడ కొట్టి పెట్టేస్తున్నారు కానీ ఎవరు కూడా తీసుకెళ్ళటం లేదన్నమాట. ఇక్కడ ఆ పూజారి మనకు పూజ చేయిస్తారు. తర్వాత ఈ స్వామి వెనకాల ఇక్కడ ఈ కోనరుంది చూడండి, ఈ వాటర్ అనమాట ఇందాక నేను మీకు చూపించాను కదా తీర్థం అనేసి. ఇవి కూడా నేను అదే పూజారిని అడిగాను, అంటే ఈ వాటర్ ఎలా ఈ నీళ్ళు ఎలా వస్తాయి స్వామి అంటే ఆ పూజారి చెప్పింది అదే అనమాట. అంటే అవి వాటంతటికి అవి ఊరుతుంటాయమ్మా, ఆ వాటరే మీకు తీర్థంలాగా వస్తుందని చెప్పారు. మామూలుగా చాలామంది తీసుకెళ్తారండి పెద్ద పెద్ద క్యాన్స్కి. మేము వెళ్ళిన రోజు కూడా పెద్ద పెద్ద క్యాన్స్కి పట్టుకెళ్ళారు. మేమైతే ఒక చిన్న బాటిల్కి తీసుకొచ్చామంటే ఒక 41 డేస్ అలా తీసుకుంటే చాలా మంచిదమ్మా అన్నారు. ఏదైనా నమ్మకంతో చేస్తే రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా. సో మేము కూడా ఒక చిన్న బాటిల్ తీసుకొని ఇంకా కొద్దిగా అక్కడ వ్యూ అది బాగుంటే కొద్దిగా అలా వీడియో తీసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ కూడా చిన్న అంగళ్ళు అవి ఉంటాయండి. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకంటే స్టెప్స్ ఎక్కడానికి పైనే కింద వినాయక స్వామి గుడి ఉంటుంది. ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకుని మళ్ళీ ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటారు. బట్ మేము అలా ఇంకా వస్తూనే అలా ముక్కున్నామంట, అంటే గుడికి వెళ్ళలేదు. అంటే చాలాసార్లు వెళ్ళానండి నేను, అంటే కిందనే ఉంటుంది అన్నమాట, పైన కొండ మీద ఆంజనేయ స్వామి ఉంటారు. బట్ మేము వచ్చేటప్పుడు అలా ముక్కున్నాం కానీ గుడికి అయితే వెళ్ళలేదు. అక్కడ వినాయకుని చాలామంది అక్కడ టెంకాయ కొట్టుకొని మళ్ళా పైకి వచ్చి స్వామివారి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వెళ్తారన్నమాట. ఇక్కడ మాకు ఒక 10-15 నిమిషాల్లోనే దర్శనం అయిపోయింది. ఇక్కడ స్వామివారి తీర్థం తీసుకొని కొంచెం తీర్థం పట్టుకొని తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. అంటే ఏమంటారు కుప్పంకి స్టార్ట్ అయిపోయామన్నమాట. మామూలుగా ఈ అర్ధగిరిలో వచ్చి ప్రతి పౌర్ణమికి చాలా విశేషంగా పూజలు జరుగుతాయంటండి. అంటే మామూలుగా చాలామంది ఆ రోజు వెళ్ళి అక్కడ నిద్ర చేయడం కానీ స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేయించడం కానీ అవి పౌర్ణమికి చాలా విశేషంగా జరుగుతాయని చెప్పారు. సో ఇక్కడ స్వామివారిని మనస్ఫూర్తిగా ముక్కొని అంటే ఇక్కడ దర్శనం చాలా త్వరగా అయిపోయింది, చాలా ప్రశాంతంగా చూసామంటే ఎక్కువ రష్ లేకపోవడం వల్ల చాలాసేపు గుళ్ళో ఉండి కూడా చూసామన్నమాట స్వామివారిని. తర్వాత ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్ళేదారులు ఇంకొద్దిగా టీ కానీ ఏదైనా తాగుదామనేసి ఇక్కడ ఇంకో ఏదో ఒక డాబా లాగా ఉంటే అక్కడికి వచ్చాము.
అబ్బా వచ్చేసి భలే ప్లెజెంట్గా అనిపించింది నాకైతే, ఇలా మంచాలంతా వేసేసి చైర్స్ వేసేసి చాలామంది పిల్లలతో అట్లా వచ్చి రిలాక్స్ అవుతున్నారనమాట. ఇక్కడ మేము కాఫీ ఆర్డర్ ఇచ్చి ఇంక వెళ్ళి మొత్తం అలా నేను ఒక రౌండ్ వేసుకొని వచ్చాను, మొత్తం లోపలంతా ఎలా ఉందనేసి అలానే కొద్దిగా షూట్ చేస్తారనమాట, మీతో షేర్ చేద్దామని. ఇక్కడ కాఫీ వచ్చేసి చాలా లైట్గా ఉంది, నేను అప్పుడే చెప్పాను కొంచెం స్ట్రాంగ్గా కావాలనేసి, బట్ చాలా లైట్గా ఉందంటే లైట్గా ఉంటే నాకు పాలు స్మెల్ వచ్చినట్లు అనిపిస్తుంది, బట్ చాలా లైట్గా ఉందన్నా అంటే అతను మళ్ళీ కాఫీ పౌడర్ యాడ్ చేసి ఇచ్చాడనమాట. మళ్ళీ కాఫీ తాగేసి ఒక 20 మినిట్స్ అక్కడే ఉండేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. అంటే ఇంక మళ్ళీ రిటర్న్లో ఇంటికి వెళ్ళేటప్పుడు మేము కొద్దిగా చిన్న షాపింగ్ చేసామంటే, నేనైతే అది ఇందులో ఏమంటారు యాడ్ చేయలేదు ఇప్పటికీ. ఇది వీడియో చాలా లెంత్ అయిపోయింది, అడిగి ఎంత ఎడిటింగ్లో ఎంత వీడియోస్ తీసేస్తే కూడా కొంచెం లెంతీగానే అయిపోయింది. అంటే మొత్తంగా మీతో షేర్ చేద్దామని నేను కొన్ని చోట్ల అలానే పెట్టేశాను. అంటే ఇంకా రిటర్న్లో ఇంకా కొద్దిగా షాపింగ్ చేసామన్నమాట, అదంతా నేను ఇంకొక వీడియో మీకు షేర్ చేస్తానండి. అంటే షాప్ మొత్తం ఓకే, ఓన్లీ షాపింగ్కి సంబంధించినవి మాత్రమే, ఏమేమి తీసుకున్నాము, ఎంతెంత కాస్ట్ పడ్డాయి అనేసి. ఈ షాపింగ్ ఐడియా వచ్చేసి మా పాపదండి, నాకు అసలు అప్పటికీ ఇంకా ఓపిక అయితే అసలు లేదు, ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాను, బట్ మా పాప మాత్రం ఖచ్చితంగా వెళ్దామమ్మా, ఎలానో వచ్చాం కదా ఇంత దూరం అనేసి ఇంకా ఓపిక లేకపోయినా తీసుకెళ్ళింది. దాదాపు ఒక 2 అవర్స్ పైన అయిపోయింది ఇక్కడ ఈ షాపింగ్ చేయడంలో. సో ఇదంతా నేను ఇక్కడ ఏం తీసుకున్నా అనేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ టాప్స్ అయితే బాగున్నాయి, బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉండింది. సో అన్ని కలర్స్ చూస్తున్నాం అనమాట, నేను ఒకటి మా పాప ఒకటి తీసుకుందామని. బట్ ఇక్కడైతే టాప్స్ అయితే ఏం తీసుకోలేదులేండి, కానీ ఏమేమి తీసుకున్నా అనేసి నేను నెక్స్ట్ వీడియోలో మీతో అప్లోడ్ చేస్తాను. సో ఫైనల్గా ఇంటికి వచ్చేసాం, మేము అక్కడ చేసిన షాపింగ్ వచ్చేసి ఇదే అనమాట. అంటే డ్రెస్సులు అవంతా ఏం కొనలేదు కానీ, బట్ ఇంటికి సంబంధించిన కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాము. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి, మేము ఏమేమి తీసుకున్నాము అనేసి. సో మళ్ళీ అక్కడ షాపింగ్ చేసుకుని దాదాపు 2 అవర్స్ పైన అయిపోయింది, అక్కడ అంతా తిరిగి తీసుకునేసరికి మళ్ళీ ఇంకా ఫైనల్గా కుప్పం స్టార్ట్ అయిపోయామన్నమాట. సో అంతేనండి ఇంక ఈ వీడియో ఇంక ఇంత టెన్ చేస్తున్నాను, మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు బాయ్.